Vaidya Arogya Shaka Nirlaksham Rogula Palita Sapanga Marindi. Private network aspatrula bakailnu teerchakapovadamto Telangana vyaptanga 16 nunchi Arogya Sri Sevalni nilipivayalani Telangana network aspatrula sangham nirnayinchindi. Bakailu teerchalantu Indira Park daggara dharna kuda chesaru. Marini vivaralni maa pratinidhi Praveen andistaru. Praveen. స్ట్రీ పథకం పైన నీళ్ళు నీళ్ళు కమ్ముకుంటున్నా. ఇప్పటికే ప్రభుత్వం బకాయపడ్డటువంటి బాకీలను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా చెల్లించట్లేదని చెప్పేసి తెలంగాణ మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా డాక్టర్లందరూ కూడా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కాలం నుంచి కూడా ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ సెక్టర్ నుంచి అవ్వట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నా చేయడానికి పూనుకున్నారు. దానికి సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సార్ విజయ్ భాస్కర్ చెప్పండి సార్, మీరు ఎన్నిసార్లు గవర్నమెంట్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇప్పటికే ఎన్ని బాకీ ఉన్నాయి, ఎన్ని కోట్లు బాకీ ఉన్నాయి? ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ దాదాపుగా 266 హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయి. ఈ 266 హాస్పిటల్ కొన్ని లక్షల కోట్ల మందికి ఉచిత వైద్య సహాయం అందిస్తున్నాము. గతం 1.5 ఇయర్ నుంచి దాదాపుగా 1500 కోట్లు ఇప్పటి వరకు మాకు బకాయి ఉన్నారు. బకాయి అయిన పరిస్థితుల్లో శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. వెండర్స్కి అంటే ఫార్మా సప్లయర్స్కి, ఇంప్లాంట్ సప్లయర్స్కి, మెటీరియల్ సప్లయర్స్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు మా మీద యుద్ధం చేస్తున్నారు. మేము అప్పులు తీసుకొచ్చి కట్టినా కూడా మేము నడపలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంకి ఇచ్చేస్తున్నాము. ఈ ధర్నా మేము కేవలం మీకు మా బాధలు చెప్పేసి రావాల్సిన డబ్బుల్ని బకాయిలను తీసుకొని మళ్ళీ రెగ్యులర్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. 1500 కోట్లుగా ఉంది, కానీ గవర్నమెంట్ సెక్టర్ నుంచి చూస్తేనేమో మీరు 1500 కోట్లు చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ సెక్టర్ 800 కోట్లు మాత్రమే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాని మీద క్లారిఫికేషన్. ఇప్పుడు నేను చెప్పేది 1500 కోట్లు, గవర్నమెంట్ చెప్పేది 800 కోట్లు. ఈ 800 కోట్లు అనేది వాళ్ళు చెప్పేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిస్బర్స్మెంట్లో 800 కోట్లు. కానీ వివిధ స్టేజెస్ అనేది 6 స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్ అనేది కూడా క్యాల్కులేట్ చేసుకోగలగలేదు. ఎందుకంటే అవన్నీ చేసుకుంటే మనకు 1.5 ఇయర్ పేమెంట్స్ డ్యూ అవుతుంది. ఇంతకుముందు కూడా ఉండే కదా ఆరోగ్యశ్రీ, ఎప్పుడో ఇంతకుముందు కూడా మాకు ఎప్పుడు ఇబ్బంది కాలేదు. మాకు కరెక్ట్ 45 డేస్ లోపలనే మాకు వచ్చేది మాకు ఇంతకుముందు. సో అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు, సీఓ ఉన్నప్పుడు వితిన్ 45 డేస్ మాకు వచ్చేది. మేము ఎప్పుడు కూడా రోడ్డు మీదకి రాలేదు, ధర్నా చేయలేదు. ఫస్ట్ టైం చరిత్రలోనే ఫస్ట్ టైం మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి రావాల్సింది. ఎందుకంటే ఇది హాస్పిటల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. వి ఆర్ డ్రివెన్ టు ద వాల్. ఇంతకుముందు గవర్నమెంట్ అఫీషియల్స్కి ఈటెల రాజేందర్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఎప్పుడైనా ఇచ్చారా, వాళ్ళు ఏం చెప్పారు సార్? మన ఈటెల రాజేందర్ గారిని కలవడం జరిగింది, సానుకూలంగా స్పందించారు. కానీ దాని దగ్గర నుంచి మాకు ఏం జరిగింది ఏం లేదండి. వాళ్ళు ఏం డబ్బులు రిలీజ్ చేయడం కానీ ఏం చేయలేదు. మొన్న మేము మీటింగ్ పెట్టుకున్న తర్వాత 1 వీక్ లోపల ఒక 100 క్రోర్స్ రిలీజ్ చేశారు. కాకపోతే అది నెగ్లిజిబుల్ అమౌంట్ అండి. దాదాపుగా 1500 లోపల వీళ్ళంటే దాదాపుగా 5% మాత్రమే రిలీజ్ చేశారు. అది ఏమాత్రం ఏ మూలకు కూడా సరిపోదండి. చేయాలి, ప్రైసెస్ కూడా రివైజ్ చేయాలి. ముఖ్యంగా మీరు 4 డిమాండ్లు ఏదో ఉంచారు, ఆ డిమాండ్స్ ఏంటి సార్? గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఆ డిమాండ్స్ మీద? ముఖ్యంగా డిమాండ్స్ ఏంటంటే మాకు రిలీజ్ కావాల్సిన 1800 కోట్లు ఈ ఆగస్టు 14 లోపల రిలీజ్ చేయాలండి. అది ఫస్ట్ డిమాండ్. రెండవది ఏంటంటే ఇప్పుడు ఎంఓయూ ఉంది. ఈ ఎంఓయూ అనేది లాంగ్ బ్యాక్, ఒక 20 ఇయర్స్ బ్యాకే చేసుకున్న ఎంఓయూ. ఎంఓయూలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరపాలి. తర్వాత మాకు ఇచ్చిన తారీఫ్స్ కూడా సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు అంటే మాకు మెయింటెనెన్స్ కానీ, తర్వాత ఇంప్లాంట్ కానీ, డయాగ్నోస్టిక్ కిట్ రేట్స్ కానీ, ఫార్మసీ రేట్స్ కానీ చాలా ఒక హై లెవెల్లో పెరిగినాయి. కనుక వాటిని కూడా సవరించాలని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, నాలుగో డిమాండ్ ఏంటంటే మాకు కూడా ఒక పర్టికులర్ ఫిక్స్ మంత్, ఈ 10th లోపల ప్రతి మంత్ 10th లోపల ప్రతి నెల ఆరోగ్యశ్రీ అమౌంట్ టోటల్ హాస్పిటల్ పడేటట్టుగా గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఒకవేళ గవర్నమెంట్లో ఇప్పుడు ఏమైనా ఫండ్స్ రిలీజ్ చేస్తాం, ఆఫ్ ఆఫ్ ద ఫండ్ రిలీజ్ చేస్తాం అని చెప్పేసి అంటే కొనసాగే అవకాశం ఉంటుందా సార్? మీ ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తారు మీ అసోసియేషన్ వాళ్ళు? ఎవ్రీబడి హూ రెండర్స్ ది సర్వీస్ మస్ట్ బి పెయిడ్ ప్రాంప్ట్లీ, సో దట్ ఇట్ విల్ బి ఎంకరేజ్డ్ ఫర్ దెమ్ టు గివ్ మోర్ అండ్ మోర్ సర్వీస్. అదర్వైజ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ యునో మీడియా మస్ట్ ఆల్సో హెల్ప్ దెమ్ బికాస్ దే ఆర్ సర్వింగ్ ది పూర్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, లీవింగ్ దెమ్ ఎట్ బస్ స్టాండ్స్ అండ్ అదర్ థింగ్స్. 14 కల్లా రిలీజ్ చేయకపోతే 16వ తారీఖు నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పేసి ఈరోజు ధర్నాలో మనం పాల్గొన్న డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇప్పటికే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ రోజుతో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారు, మేము 16వ తారీఖు నుంచి బంద్ చేస్తాం కాబట్టి ఇప్పటికైనా బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ మెడికల్ అసోసియేషన్ కోరుతా ఉంది.